Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సిందేనా? ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్లేస్ చెప్పాలంటే నిన్నటిదాకా నెంబర్ వన్ అంటే అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు నెంబర్ టూ అంటే ప్రతిపక్షం. మళ్ళీ జనం కరుణిస్తే నెంబర్ వన్కి ఏకబాకాలని చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. శ్రేణులు చెదిరిపోకుండా బాగానే ధీమా వారిలో పెంచుతున్నారు. కానీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక మాత్రం చంద్రబాబుకు ఇప్పుడు ఏమ టెన్షన్ పెట్టేస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో గెలవడం సహజం, కానీ రెండవ ప్లేస్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండి తీరాలి. ఇది రూల్, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. అయితే సర్వేలు చూస్తే టీడీపీది మూడవ ప్లేస్ మాత్రమే అని చెబుతున్నాయట. ఏపీలో బీజేపీ జనసేన కూటమికి తొలి పరీక్ష కూడా తిరుపతి ఉప ఎన్నికగానే చూడాలి. గత ఏడాది సంక్రాంతి మరునాడు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ ఏడాది కాలంలో పెద్దగా కూటమి జనంలో లేకపోయినా ఇక మీదట ఏపీ పాలిటిక్స్లో గట్టిగా నిలబడడానికి కావలసిన ఆక్సిజన్ తిరుపతి ఉప ఎన్నిక అందిస్తుంది అన్న విశ్వాసంతో రెండు పార్టీల నేతలు ఉన్నారు. కాపు కార్డుతో పవన్, హిందూ కార్డుతో బీజేపీ తిరుపతిలో దూకుడు చేస్తాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ఒక్కసారి గెలిచేంత బలం రాకపోయినా టీడీపీని సులువుగా నెట్టేసే వీలు మాత్రం ఉంది. చంద్రబాబు ఏం జరగకూడదు అనుకున్నారో అదే అప్పుడు జరుగుతుంది. తన మీద కానీ తన కుమారుడి మీద కానీ నమ్మకం సడలితే ఒక్కసారిగా కట్టలు తెంచుకుని మరీ తమ్ముళ్ళు వేరే పార్టీల వైపు పరుగులు తీస్తారు. ఏపీలో ఇంతకాలం టీడీపీని దాని నడకనో బయట వారికంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలే గమనిస్తున్నారు. అందుకే వారు సైలెంట్గా ఉన్నారు. టీడీపీ బలం పెరిగింది అని చంద్రబాబు అనడం వరకు ఓకే. ఇప్పుడు లిట్మస్ టెస్ట్లా తిరుపతి ఉప ఎన్నిక వచ్చి పడింది. పైగా అది చంద్రబాబు సొంత జిల్లా. దాంతో అక్కడ టీడీపీ గెలవకపోయినా గట్టిగా నిలబడి ఓట్లు తెచ్చుకోకపోతే పునాదులే కూలడం ఖాయం. రెండవ ప్లేస్లో టీడీపీ కనుక తిరుపతిలో లేకపోతే మాత్రం తమ్ముళ్లను ఏ కట్టుబాట్లు అసలు ఆపలేవని అంటున్నారు. తిరుపతిలో గెలుపు కోసం ఎటు బీజేపీ ప్రయత్నం చేస్తుంది, కానీ అది కాకపోతే రెండవ ప్లేస్ మాత్రం ఖచ్చితమైన టార్గెట్. అలా బీజేపీ జనసేన కూటమి రన్నర్స్గా ఉంటే మాత్రం ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోతాయని అంటున్నారు. చంద్రబాబు ఈ ఏడాది నుంచి జోరు చూపిస్తాను అంటున్నారు. కానీ అంతకుముందే తమ్ముళ్ళు పరుగులెత్తి బీజేపీ వైపుగా ర్యాలీ అయితే పసుపు శిబిరానికి రాజకీయ విషాదమే అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పెర్ఫార్మెన్స్ ఏంటి అన్నది తిరుపతి ఉప ఎన్నికలో డిసైడ్ చేస్తుంది అంటున్నారు. బీజేపీకి అండగా కేంద్రం ఉంది, వైసీపీకి ఏపీలో అధికారం ఉంది. ఈ రెండు పార్టీలను తట్టుకుని రేసులో నిలబడి సెకండ్ ప్లేస్ అయినా తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం చంద్రబాబు కింద మీద పడాల్సిందే అంటున్నారు.